బ్రహ్మ అర్పణమస్తు అమ్మకి నమస్కరించుకుంటూ బ్రహ్మం గీతని నూట యాభై తొమ్మిదో పేజీ చదువుకుంటున్నాను నీ పాత్రాధీనంలో నీ వండకు నీ ఆధీనంలో నీ పాత్రను ఉంచుకో నీ జీవితమే పంచపాత్ర పంచభూత సమ్మేళనంతో సమ్మేళనంతో తయారైన కొండ నీ జీవితం అట్టి పాత్రకు నీవు ఆధారం కానీ నీకు పాత్ర ఆధారం కాదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దేహం నేను అనుకుంటున్నావు కాబట్టి ఈ జీవితం నిజం అనుకుంటున్నావు కాబట్టి అక్కడ నీవు వాటికి వశమైపోయావు నీవు స్వతంత్రుడువు స్వేచ్ఛావంతుడువు సర్వ స్వేచ్ఛావంతుడువైన బ్రహ్మ స్వరూపాంశవి అటువంటి నీ ఆత్మ వశంలో నీ బ్రహ్మ స్వరూప వశంలో నీ పాత్ర ఉండాలి కానీ నీవు పాత్రాధీనంలోకి వెళ్ళకూడదు అంటే అది నిజమని నమ్మినప్పుడే దానికి నువ్వు స్వాధీనం అవుతున్నావు ఇక్కడ అది అబద్ధం అన్నప్పుడు నీ స్వాధీనంలో నీ జీవితం నీ పాత్ర నీ ఇంద్రియాలు అన్నీ నీ వశంలో ఉండడం జరుగుతుంది అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు నీకు నీ పాత్ర ఆధారం కాదు కేవలం ఉపకరణం మాత్రమే ఇది ఎప్పుడు జరుగుతుందంటే నీవు నీ బ్రహ్మ స్వరూప స్థానంలో స్థి స్థిరపడినప్పుడు జరుగుతుంది అంతవరకు నీవే పాత్రాధీనంలో ఉండవు మనం ఇక్కడ సద్గురు ద్వారా మనకి సత్యం తెలిసే వరకు కూడా మనం పాత్రాధీనంలోనే ఉన్నాం ఎందుకంటే ఏది జరుగుతుందో అది నిజమని భ్రమించడం ఏది మనని నడిపిస్తోందో అంటే మనం చేసుకున్న గత సంస్కారపు విధి నడిపిస్తుంది కాబట్టి అదే నిజమని అదే నా ఆలోచనని అదే నా తెలివని అలా మనం నడవటం ఇన్ ఇన్నాళ్ళు జరిగింది అంటే పాత్ర నిజమని మన ఆత్మ స్వరూప శక్తిని దానికి అందిస్తూ అది ఎటులాగితే అటు ద్వంద్వాల్లో అక్కడ సుఖదుఖాల్లో అది ఏ ఏది మనకి ఇస్తే దాన్ని అనుభవించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ సద్గురువు మనకి సత్యబోధ చేయడం వలన మనకి లోపల ఉన్నటువంటి మనోనేత్రం తెరిపించడం వలన సత్యాసత్యాలు సత్యాలు తెలియబడ్డాయి కాబట్టి పాత్ర అక్కడ సత్యం కాదు మన లోపల ఉన్నటువంటి స్వస్వరూపమే సత్యమైంది ఆ సత్యమే ఈ పాత్రను నడిపిస్తోంది కాబట్టి ఇది ఒక ఉపకరణం అని చెప్పి మనకి తెలియబడింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ పాత్ర పంచభూతాధారంతో ఉన్నందువల్ల అగ్ని అహంగా జలం వాక్కుగా ఆకాశతత్వం శబ్దంగా వాయువు సంకల్పంగా పృథ్వీ దేహవునికిగా జీవ స్వభావంగా నేను నడిపించును ఆ నడిపించు పరికరములు నీవు కాదు ఇక్కడ దేంతో తయారైందో ఈ దేహం ఆ తత్వాలు ఆ ఐదు తత్వాలు మనని నడిపిస్తున్నాయి అహంకారంతో మమకారంతో దేహం నేనని అక్కడ ఒక మాట్లాడే మాటే నిజమని మనకి ఏది తోస్తే ఏది మన లోపల నుంచి ఆలోచన వస్తే అదే నిజమని ఈ యొక్క ఈ పంచతత్వాలకి వశమై మనం నడవడం జరిగింది ఆ జీవ స్వభావమే నడిపిస్తే అదే నిజమనుకున్నాం మనం కానీ ఇక్కడ ఆ నడిపించు పరికరాలు నీవు కాదు నడిపించు భూతాలకు ఆధారభూతుడవు ఇక్కడ అవి ఏ ఆధారంతో నడిపిస్తున్నాయో మనకి బ్రహ్మజ్ఞానంలో తెలియబడింది మనని నడిపిస్తున్నాయని కూడా మనకి తెలీదు కానీ అక్కడ మనమే నడిపిస్తున్నాం ఇప్పుడు ఇది తెలిసింది మనకి ఇది తెలిసింది మన ఆధారంతో అవి నడుస్తూ మనని నడిపించడం ఏమిటి అనేటటువంటి సత్యం మనకు తెలియబడింది మన శక్తి వలన మన బ్రహ్మ స్వరూప శక్తి వలన మన దేహం మనసు బుద్ధి ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి అవి మనని నడిపించడం ఏమిటి అవి ఎలా అంటే అలా మనం నడవడం ఏమిటి అవి ఎప్పుడు ద్వంద్వాలను కలుగు చేస్తాయి బాహ్యానికే తీసుకెళ్తాయి బాహ్యాన్నే దృశ్య ప్రపంచాన్నే చూపిస్తాయి బంధాలు నిజమని భ్రమింపచేస్తాయి అవన్నీ మనం ఎందుకు నమ్మాలి అని మనకి తెలియబడింది ఇప్పుడు అందువలన నువ్వు ఆధారభూతుడు అని చెప్తున్నారు వాటిపైన ఆధారపడితే నీ కర్మకి నీవు కొట్టుకుపోదువు అందులకు అందులను అంగవైకల్యం కలవారిని మరొకరు నడిపించినచో వారి ఇష్టానుసారం నడిపించినట్లు నీవు కూడా కర్మానుసారం పోదువు ఒకరి మీద ఆధారపడి నన్ను ఫలానా చోటకి తీసుకెళ్ళు అని అంటే కనుక వారు ఏ దారిని తీసుకెళ్తే అటు వెళ్ళవలసి వస్తుంది ఒక కళ్ళు లేనివాడు కనుక ఒకరిని సహాయం కోరితే మన జీవితం కూడా సత్యం తెలియని అప్పుడు మన మనోనేత్రం తెరవనప్పుడు మనం కూడా అందులమే అజ్ఞాన అంధకారంలో ఉన్న అందులం మనం అప్పుడు ఏం జరిగింది ఈ గత సంస్కారాలు ఎటు నడిపిస్తే అటు ఎటు తీసుకెళ్తే అటు ఎటు చూపిస్తే అటు చూడడం వెళ్ళడం మరలా అక్కడ ఆ దుఃఖానికి గురవటం తద్వారా జన్మలకు బాట వేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఇప్పుడు అమ్మ ఏ విధంగా మనని నడిపిస్తున్నారు అంటే అక్కడ గత వసల నుంచి మనని ముందు రక్షించారు ఇంకా గతంతో సంబంధం లేదు అలాగే భవిష్యత్తు కాలానికి మరలా మనం బంధం వేసుకోకుండా దాని నుంచి రక్షించడం జరిగింది ఏ విధంగాను అంటే బ్రహ్మస్వరూప స్మరణతో అక్కడ గతం లేకుండా చేశారు బ్రహ్మస్వరూప ధ్యానంతో భవిష్యత్తు లేకుండా చేశారు అలాగే ఈ రెండింటితోనే అక్కడ వర్తమానంలో నిన్ను నీవుగా నీతో నీవు ఉండేలా నీ స్థితిని నువ్వు పటిష్టం చేసుకునేలాగా చేయడం జరిగింది అందువల్ల ఇక్కడ అందవైక అంగవైకల్యం కలవారిని మరొకరు నడిపించినట్లుగా నీవు కర్మానుసారం పోదు అని చెప్తున్నారు నీవు మూలస్వరూపంగా నిలిచినప్పుడు వాటిని ఉపకరణాలుగా నీ గమ్యాన్ని చెరుటకు సద్వినియోగపరుచుకుందువు మనం ఎప్పుడైతే మనం మన స్థితిలో మనం నిలబడ్డామో ఇవన్నీ ఉపకరణాలు మన జన్మోద్ధరణకి సహకరించేందుకు వచ్చాయి అని మలుచుకున్నాము మనని లాగేసేట లాగేసే వాటిని మనం ఒక భగవంతునికి మనం ఆ మూలానికి చేరుకుందికి మనం వాటిని ఉపయోగించుకునేలాగా అక్కడ తయారు చేశారు జ్ఞానం ఏం చేస్తాడు తన దేహ మనోబుద్ధి ఆ ఇంద్రియాలని కూడా తన జన్మరాహిత్యానికి ఉపయోగించుకుంటాడు జ్ఞానం అంటే అదే తన జీవితాన్ని తన జన్మని తను వదిలి వచ్చేసినటువంటి పరమాత్మని చేరడానికి ఉపయోగించుకునేవాడు జ్ఞాని అంటే అక్కడ చేసుకున్నటువంటి సంస్కారాలు ఎటు నడిపిస్తే అటు నడిచి మరలా జన్మలు తెచ్చుకునేటటువంటి వాడు అజ్ఞాని అంతే తేడా అక్కడ నీకు జన్మరాహిత్యం కావాలా జ్ఞానంతో నడువు జన్మలు వచ్చినా పర్వాలేదా నీవు ఎలా నడవాలి అని నీకు తలం పోస్తా అలా నడువు అక్కడ ఇదే జ్ఞానం అంటే అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు నీ గమ్యాన్ని చేరుటకు సద్వినియోగం పరుచుకుందువు నేను అంతటా ఉన్నను నన్ను దర్శించే వారిపైనే నా దృష్టి ఉండును నన్ను స్వ రూపదర్శనం కాకుండా తత్వదర్శనం చేయాలి నా తత్వం మీకు మార్గమవును నా లక్షణాలు మీకు వెలుగవును ఇవి మిమ్మల్ని నా స్వరూప దర్శనం చేయించును ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారంటే నేను అఖండ స్వరూపాన్ని చెప్తారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు నన్ను దర్శించే వారిపైనే దృష్టి ఉంటుంది నేను అంతటా ఉన్నాను అందరిలో ఉన్నాను అందరూ నడుచుటకు శక్తిని నేనే ఇస్తున్నాను నేనే నడిపించేవాడు కానీ నా ప్రేమ నా దృష్టి అక్కడ ఎవరి మీద ఉంటాయి అంటే కనుక నన్ను వారిపైన మరి మనం సత్సంగంలో రోజు దర్శిస్తూ ఉంటాం కదా అమ్మని అని మనకు ప్రశ్న వస్తుంది ఎటువంటి దర్శనం రూప దర్శనం కాదు స్వరూప దర్శనం అఖండ స్వరూప దర్శనం ఆ ఆ అమ్మ మూలాన్ని మనం దర్శించగలగాలి అమ్మ ఏ స్థితిలో ఉంటున్నారు ఏ స్థితితో మనని నడిపిస్తున్నారు ఏ స్థితికి మన్ని చేరమని మన్ని అజ్ఞానవంతుల్ని చేస్తున్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలి అమ్మ యొక్క అఖండ స్థితి ఎలా ఉంది అందులో మనం ఎలా ఐక్యం అవ్వాలి ఎలా ఉంటే ఐక్యం అవుతాము ఎలా నడుచుకోవాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ఏం చెప్తున్నారు నా తత్వం మీకు మార్గం అవును ఇక్కడ బ్రహ్మతత్వమే మన మార్గం బ్రహ్మం బ్రహ్మంలో కలవాలి అంటే బ్రహ్మతత్వమే మనకి మార్గం అలాగే అమ్మ లక్షణాలు మనకి వెలుగవును ఆ లక్షణాలతోటి నడుచుకోవడం వలన అజ్ఞానాంధకారం నుంచి మనం బయటపడడం కాబట్టి మన ఆత్మజ్యోతి మనకి అక్కడ వెలుగు చూపిస్తోంది మన ఆత్మజ్యోతిని అమ్మ మనకి దర్శింపజేశారు మన ఆత్మ దీపం మనకు వెలుగయ్యింది ఇవి మిమ్మల్ని నా స్వరూప దర్శనం చేయించును మరలా ఇక్కడ ఏం చెప్తున్నారు అమ్మ రూపాన్ని మనం దర్శించుకుని అక్కడ తద్వారా అమ్మ యొక్క స్వరూపాన్ని మనం గుర్తించగలుగుతాం మరలా అక్కడికి చేరుకోగలుగుతాం అంటే ఏ విధంగానూ అమ్మ స్వరూపాన్ని ఎలా చేరాలి అంటే మన నామరూప ఈ తత్వాల్ని జీవ లక్షణాలని విడిచి అతీతంగా ఉండట ద్వారా అమ్మ స్వరూపాన్ని మనం గుర్తించగలుగుతాం మనం చూసేటటువంటి ప్రపంచం ఇది అంతా కూడా మిజ్జ మనలో వచ్చిన తలంపు అవిద్య అలాగా మన దృష్టి బాహ్యానికి వెళ్ళడం అనేది జన్మహేతువు అని ప్రపంచాన్ని అక్కడ ఒక బ్రహ్మ ఆధారంతో బ్రహ్మ మూలంతో ఉందని ఈ ప్రపంచంలోని వస్తుజాలం వస్తుజాలం జనసందోహానికి జనసందోహానికి మధ్యను ఈ మధ్యన ఏదైతే ఉందో అది మూలమని గుర్తించి దానిలో ఇవి ఉన్నాయి సముద్రంలో అలల్లాగా లేదా సముద్రంలో ముత్యాలు అక్కడ సముద్రమే మూలంగా ఉంది కానీ ముత్యాలు కానీ అలలు కానీ మూలం కాదు అది మనకు తెలుసు అలాగే ఈ కనిపించేటటువంటి దృశ్య ప్రపంచానికి ఖాళీ ఆధారమై ఉంది ఈ ఖాళీలో ఈ జనసందోహం ఉంది తప్ప ఇదంతా కాదు అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అదే అమ్మ స్వరూపాన్ని దర్శించడం నేను అంతటా ఉన్నాను మీలో ఉన్నానని చెప్పడం జరుగుతుంది మనం ఆత్మస్వరూపాలు అని తెలుసుకున్నప్పుడు మనలో గల అమ్మని మనం గుర్తించం అంటే అమ్మన్న దైవం అన్న బ్రహ్మం అన్న అక్కడ భగవంతుడన్న పరమాత్మ అన్న ఒక్కటే మనం పరమాత్మను దర్శించడమే మన యొక్క ఈ జన్మ యొక్క లక్ష్యం అందువలన ఇక్కడ అమ్మాయి యొక్క అఖండతత్వం అంటే అనంతంగా ఉన్నటువంటి అన్నింటికి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించడం అది ఎప్పుడు ఏ విధంగా గుర్తిస్తామంటే చూసేటటువంటి దృశ్యమయంలో దృశ్యాన్ని కాక నువ్వు ఖాళీని చూసినప్పుడు దృశ్యాన్ని కాక దాని మూలాన్ని చూసినప్పుడు వస్తుజాలాన్ని కాక దాని ఆధారాన్ని చూసినప్పుడు అలాగే నీవు కళ్ళతో కాకుండా ఆత్మస్వరూప లక్షణంతో నువ్వు చూడగలిగినప్పుడు ఉన్నది ఒక్కటేగా నీకు అనుభవం కలిగినప్పుడు అది అమ్మ స్వరూపం అవుతుంది అందువలన రూప దర్శనం తత్వ విచారణకు మార్గం తత్వ మూలమైన నా స్వరూపాన్ని నీవు పట్టుకోవాలి ఇక్కడ ఆ యొక్క సద్గురువు రూపాన్ని దర్శించడం వల్ల తత్వ విచారణ మనకి ప్రారంభమవుతుంది మనం ఆత్మస్వరూపాలు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఎలా అయ్యాను నేను అని ఈ పాత్ర అబద్ధం ఇది భ్రమతో కూడింది ఇది ఎలా నిజం అని సత్య మనం ఆ తత్వాన్ని విచారించే శక్తి మనకు కలుగుతుంది సద్గురు దర్శనం ద్వారా అలాగే ఈ తత్వ మూలమైనటువంటి తత్వ విచారణ అనంతరం ఏమైంది తత్వ మూలానికి మనం వెళ్ళడం జరుగుతుంది అప్పుడు నా స్వరూపాన్ని నీవు పట్టుకోవాలి తత్వ విచారణ అనంతరం మనకేదైతే తెలి తెలియబడిందో తద్వారా అక్కడ సద్గురు స్వరూపాన్ని పట్టుకోవాలని చెప్తున్నారు ఇక్కడ అప్పుడే నా దృష్టి మీపై నిలుచును ఎప్పుడైతే సద్గురువు స్వరూపాన్ని గుర్తించగలుగుతామో అప్పుడే సద్గురు దృష్టి మనపై నిలుస్తుంది నా దారిని చేరుటకు ప్రపంచం చింతన అడ్డుపడును కావున దాన్ని తొలగిస్తుండాలి అంటే అక్కడ భగవంతునికి మనకి మధ్యన అడ్డు ఉన్నది ప్రపంచ చింతన ఇక్కడ ప్రపంచం కాదు ప్రపంచం పట్ల మనలో ఉండేటటువంటి రాగం అది తప్ప ప్రపంచం అడ్డు కాదు అలాగే మన తోటి మన మన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో మన కుటుంబ సభ్యులు వారు అడ్డు కాదు వారి పట్ల రాగతత్వం మనలో అది అడ్డు అందువలన ఆంతర్యంలోనే అన్ని తుజించాలి తప్ప అక్కడ పైన స్థూలంగా తుజించేవి కాదు అది గుర్తించాలి స్థూలంగా ఎప్పుడైతే తుజిస్తామో దానిపైన ఇంకా మనకి మమకారం ఏర్పడుతుంది అందువలన ఆంతర్యంలో తుజించాలి పైన ఏ పాత్ర అయితే ఉందో దాన్ని సవ్యంగా నిర్వర్తించాలి ధర్మంగా నిర్వహించాలి అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు మీ గత ద్వంద్వ బీజాలు మలకెత్తి అడ్డుపడును వాటిని వేర్లతో పెకిలించి వేయాలి ఏ విధంగా అనగా ఇది ఒక సుదీర్ఘమైన కళ అని గ్రహించడం ద్వారా ఇంకనో అది అంతులేనిది అర్థమయ్యే వరకు ఈ ద్వంద్వాలు నన్ను విడిచిపెట్టమని తెలుసుకుంట ద్వారా వాటిని పకిలించి వేయాలి ఇక్కడ ఇది ఒక పెద్ద కళ ఏమిటి అంటే కనుక రాగం ద్వేషం ఇవి కలుగుతూ ఉంటాయి ఈ జీవితానికి ఇవి పూర్తవుతాయి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ వేసుకున్న ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో పాపం చేసినప్పుడు ఆ విత్తనం మనకిప్పుడు కష్టంగాను పుణ్యం చేసినప్పుడు ఆ విత్తనం ఇక్కడ సుఖంగాను ఆనందంగాను మనకి ఆ ఫలితం అంటే మనం ఏ పండ్లనైతే మనం వేస్తామో విత్తనం ఆ పండే మనకి లభిస్తుంది అలాగే ఇక్కడ ఏ ఫలితం ఏ విత్తనం ఆ ఫలితాన్ని ఇస్తుంది అందువలన వీటిని మనం తెలుసుకోవాలి మనం ఉన్నంత వరకు ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఇవి ఒకటైన తర్వాత ఒకటి కాబట్టి అక్కడ సమూలంగా అతీతంగా ఉండాలి ద్వంద్వాతీతం అవ్వాలి అని మనం తెలుసుకోవాలి ఇది ఒక సుదీర్ఘ కళ అంటే నిద్రలేస్తే అయిపోయేటటువంటి కళ కాదు ఇది వస్తూ ఉండే కళ అంటే మన జీవితం మన జీవితంలో కలిగే సుఖదుఖాలు కూడా మనం మరణించే వరకు నడుస్తున్న కళని గుర్తించాలి ఇది అంతులేంది కాబట్టి నా ఆయువు అయ్యే వరకు ఇది ఉంటుంది కాబట్టి ఆయువు అయ్యేలోగా సత్యాన్ని తెలుసుకుని సత్యస్థితిలో నిలిచి సన్మార్గాన్ని నడిచి అనంత ఆ బ్రహ్మి స్థితిని మనం చేరుకోవాలి ఐక్యం అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ ఈ ద్వంద్వాలు విడిచిపెట్టమని తెలుసుకుని వాటి వాటిని పకిలించి వేయాలి వాటికైనా విలు వాటికై నా విలువైన కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని మనం బ్రహ్మంకై తపించాలి ఇక్కడ మన నిజస్థితికై తపించాలి అవి వస్తూ పోతూ ఉంటాయి వాటికి నా కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవాలని మనం తెలుసుకోవాలి సదా స్వరూప దర్శనానికై తప్పించు వాడిపైన యత్నించు వాడిపైన నా దృష్టి నిలుచును ఎప్పుడు పరమాత్మ దృష్టి పరమాత్మే సద్గురువుగా ఉన్నటువంటి దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే కనుక కాలం వృధా చేసుకోకుండా స్వరూప దర్శనానికే వాడు కృషి చేస్తూ ఉంటే అట్టి వానిపైన ఉంటుందని చెప్పడం జరుగుతుంది నా దృష్టి నిలిచిన చోట ఆటంకం తొలగను అగమ్య గోచరం అనుకున్నది సుగమనం అగును ఇక్కడ ఏం చెప్తున్నారు ఎందుకు ఆ భగవంతుడు దృష్టి పడాలి మన పైన ఆ సద్గురువు దృష్టి పడాలి అని మనం ప్రయత్నం చేయాలి అంటే ఆ దృష్టి ఎక్కడైతే నిలిచిందో అక్కడ మనకి మోక్షానికి అడ్డుపడుతున్న మాయ ఏదైతే ఉందో అది తొలగను అలాగే మనకి దుర్లభం అగమ్య గోచరం మనం చేరగలమా మనలాంటి వారికి సాధ్యమా అనేటటువంటి ఏవైతే ఆటంకాలు మన మనసు మన మన ఆత్మస్వరూపానికి అడ్డు పెడుతుందో అవన్నీ కూడా తొలగి సుగమనం అయ్యి ఎంత సులభమా జ్ఞానంగా నడుచుకోవడమే బాగుంది భావంతో నడిచిందే కష్టంగా ఉంది అని సత్యం తెలిసి మనకి అక్కడ తద్వారా అక్కడ ఆ పరమాత్మ దృష్టి వలన మరలా మనం పరమాత్మకి మరింత దరిచేరడం జరుగుతుంది బ్రహ్మార్థం